నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త సాంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి తెర తీశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలీసులను కాపలా పెట్టి గొల్లపూడిలోని తెదేపా కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న అన్నదాన రక్తదాన శిబిరాన్ని ఆపడానికే కుట్రపూరితంగా లేని వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు. కొత్త సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. 28వ తారీఖు వివాదాన్ని మేము పరిశీలిస్తామని చెప్పి 145(1) సెక్షన్ ఇంపోజ్ చేసి తాళాలు వేసుకొని కార్యాలయానికి పోలీసులు వెళ్ళిపోయారు. తెల్లవారుజామున 100 మంది పోలీసుల్ని కార్యాలయం దగ్గర మా ఇళ్ళ దగ్గర కాపలా పెట్టి ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు, కూర్చునే బల్లన్నీ ఎత్తుకుపోయారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో తరలించారు. అంటే ప్రైవేటు వివాదాల్లో తల్లితో కంప్లైంట్ ఇప్పించి దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ కార్యాలయం లీజుకి ఇవ్వబడి ఉంది, న్యాయస్థానాల్లో కేసు ఉంది. మళ్ళీ అర్ధరాత్రి తెల్లవారుజామున ఈ విధంగా విధ్వంసం చేయటం, పార్టీ కార్యాలయాల్ని వేరే వ్యక్తులకు అప్పజేయటం, ఇవన్నీ కూడా దుర్మార్గం. ఇది రాజారెడ్డి రాజ్యాంగం. కొత్త సాంప్రదాయానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇదంతా కూడా అక్కడ జనవరి 18వ తారీఖు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి రక్తదానం, అన్నదానం జరుగుతుంది. దాన్ని ఆపాలనే కార్యక్రమంలో భాగంగా లేని వివాదాన్ని సృష్టించి తల్లితో కంప్లైంట్ కలెక్టర్కి ఇప్పించి కలెక్టర్ను కన్సర్న్డ్ రిజిస్ట్రార్ని చూడమని చెప్తే దాని మీద 145(1), 28వ తారీఖు వివాదానికి పరిష్కారం మీరు సినిమా కోర్టుకు రమ్మని చెప్పి మెసేజ్ ఒక నోటీస్ ఇప్పించటం, మళ్ళీ దానికి భిన్నంగా అర్ధరాత్రి కార్యాలయాన్ని లాక్కోవటం, విధ్వంసం చేయటం, ఆఫీస్ని ఈ దుర్మార్గాలన్నిటి కూడా సైకో కళల ఆనందం చూడటానికి, ముఖ్యమంత్రి కళల ఆనందం చూడటానికి. ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన దుర్మార్గం ఇది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి అందరూ కూడా కలిసి ఓ పార్టీ కార్యాలయం మీద పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పీకటానికి తల్లి కొడుకుల వివాదాన్ని సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఈ నీచానికి, దుర్మార్గానికి పాల్పడ్డారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం నడదు. తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాపాడబడుతుంది. వీటన్నిటి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం. మీరు పోలీసులను అడ్డం పెట్టి దుర్మార్గాలను రచ్చగొట్టి మా నాయకులను అవసర చేసి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడితే ప్రజలే మీకు సరైన నీచమైన రాజకీయాలు, ఈ తప్పుడు రాజకీయాలు, నీచమైన రాజకీయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం. డెఫినెట్గా ప్రజల్లో తీసుకెళ్తాం. మళ్ళీ న్యాయం, ధర్మం గెలవాలి. డాక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాపాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తెలుగుదేశం గొల్లపూడి పార్టీ ఆఫీసు గత 40 సంవత్సరాలుగా రెగ్యులర్గా అక్కడి నుంచే రన్ అవుతుందండి. 40 సంవత్సరాల నుంచి ఈ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇక్కడ మైలవరం పోటీ చేసిన ఈ నుంచి 2 సార్లు గెలిచిన తర్వాత కూడా ఈ 14 సంవత్సరాల నుంచి కూడా అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు కూడా రన్ అవుతున్నాయి. ఇది ఒరిజినల్గా ఆలూరు సీతారత్నం అనే ఆవిడ, పెద్ద ఆవిడ, ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆవిడకి. ఆలూరు హరికృష్ణ, చిన్ని అంటారు, సుబ్బారావు. ఆవిడ ఈ ఆస్తి గిఫ్ట్ డీడు ఈ చిన్ని అనే ఆవిడ, హరికృష్ణ అనే అతనికి రాసిందండి. అక్కడ నుంచి మా పార్టీ అధ్యక్షులు నర్రా వాసు గారు లీజుకు తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు. ఆవిడని కొంతమంది రెచ్చగొట్టి దీని మీద కొడుకుల మీద కేసు వేయమని చెప్పేసి ఏంటి ప్రలోభ పెట్టారు అధికార పార్టీ వాళ్ళు. ఆ ప్రలోభ పెట్టిన ధర్మలో ఆవిడ కలెక్టర్ గారి దగ్గర కొడుకుల మీద మనోవర్తి ఇవ్వట్లేదు, ఈ ఆస్తి క్యాన్సిల్ చేయండి, నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ఆవిడ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ గారు ఏకపక్షంగా ఆవిడకి 20,000 చొప్పున ఇద్దరు కొడుకులు కూడా నెల 5వ తారీఖు లోపు మనోవర్తి కట్టాలని, అదేవిధంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన గిఫ్ట్ డీడ్, కొడుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్, చిన్నికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయాలని అదే రోజు తీర్పు ఇవ్వటం 17వ తారీఖు మొన్న. ఆ మధ్యాహ్నానికే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గారు క్యాన్సిల్ చేయటం,
పోలీస్ వారు ఇక్కడంతా కూడా మోహరించడం సార్ నిజ నిజాలు తెలియకుండానే అలా చేయొచ్చా చేయకూడదండి ఏంటి కనీసం అపోజిషన్ వారికి అవకాశం ఇవ్వాలి మేము చాలా రిక్వెస్ట్ చేశాం పోలీస్ వారికి రెవెన్యూ వారికి ఏమండి 18 జనవరి 18 తారీఖు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 27 వద్దంది గ్రాండ్ గా చేయాలనుకున్నామండి అనేక మందికి రక్తదానాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు వేల మంది అన్నదానం ఏర్పాటు చేశాము ముందు ఒక రోజు తర్వాత మాట్లాడుకుందామండి ఒక రోజు అవకాశం ఉన్న ఇవ్వకుండా ఉమా గారిని మమ్మల్ని సాయంత్రం 17వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 2-2:30 వరకు కూడా మేము ఎంత ప్రతిఘటించినా న్యాయం చేయమని అర్థించినా పోలీస్ వారు కనికరించలేదండి వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా కేవలం కలెక్టర్ గారు ఇచ్చిన మనోవర్తి ఆర్డర్ని తీసుకొచ్చి మమ్మల్ని ఆ తాళాలు వేసేసి మా వాళ్ళంతా కూడా నెట్టేసి ఉమాగారిని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా వదిలేయటం జరిగిందండి ఆ తర్వాత అదే ఆ రోజునే 145(1) కింద ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది 28/1 మీరు మా దగ్గర హాజరవ్వండి అంటే మీరంటే ఎవరైతే కేసు పెట్టారో సీతారత్నం గారు ఆ కొడుకులు అక్కడ హాజరవ్వండి సమాధానం చెప్పుకోండి అప్పటి వరకు ఆ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉన్న సీల్ చేస్తున్నాము ఎవరూ రావడానికి వీలు లేదని చెప్పేసి తాళాలేశారండి కానీ మరి ఇవాళ తెల్లవారుజామున వచ్చేసి తాళాలు తీసి వాళ్ళే పార్టీ జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలు మెటీరియల్లు బల్లలు అన్నీ కూడా ధ్వంసం చేసేసి తీసుకెళ్ళిపోయి ఏంటి గొడవ చేసేసి ఉమా గారిని హౌస్ అరెస్ట్ చేసేసి మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి వంటవం తరలించారండి సార్ మీరు యాజ్ ఏ లాయర్గా మీకు దీని గురించి మొదటిగా మీరు ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దీని మీద మేము హైకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నామండి లీజు లీజు ఉంది కాబట్టి లీజు ఉన్నా కూడా ఈ విధంగా కలెక్టర్ గారి ఆర్డర్స్ కూడా ఛాలెంజ్ చేయదలుచుకున్నాము మేము న్యాయస్థానాల్లో తేల్చుకున్నాము ఈ అధికార పార్టీ పోలీసు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా కోర్టుకు వచ్చి సంజాషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి ఏంటి ఎందుకంటే లీగల్గా ఏదైనా చేయాలి న్యాయబద్ధంగా చేయాలి అంతే తప్ప దౌర్జన్యంగా ఏంటి అరెస్టులు చేయటం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయటం తాళాలు ఆక్రమించడం అనేది కరెక్ట్ కాదండి పోలీసు బందోబస్తుకు ఉపయోగపడాలి కానీ ఈ విధంగా అక్రమ మార్గాల్లో చేయటం అనేది కరెక్ట్ కాదు దేవినేని ఉమా గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు కాబట్టే కక్షగట్టి ఒక పెద్ద ఆవిడ్ని మభ్యపెట్టి ఆవిడతో కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు దీనన్నిటికీ కూడా న్యాయస్థానాల్లో మేము సరైన రీతిలో స్పందిస్తాం చర్యలు తీసుకుంటాం ఏంటి వీళ్ళందరం కూడా న్యాయస్థానంలో లాగుతాం ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర గవర్నమెంట్ మీద చాలా మొట్టిగా లేచింది ప్రతిరోజు కూడా మీకు తెలుసు ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి ఏంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వింటే నెల రోజులు శిక్ష వేయటం కానీ అదేవిధంగా ఫైన్ కానీ క్షమాపణ చెప్పడం కానీ ప్రతిరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ పోలీసు కూడా ఆ విధంగా మేము చేసే కేసులో కూడా వాళ్ళు బదులు చెప్పాల్సి ఉంటుందండి అంతేవిధంగా వాళ్ళు 17వ తారీఖు అర్ధరాత్రి